ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇటు మీరు వెళ్ళి కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సార్. మై లార్డ్, సుధాకర్ గారి మర్డర్ చేయలేదని ప్రూవ్ చేసే ఎవిడెన్స్ కోసం మాకు కొంచెం సమయం కావాలి. ఓకే, ఈ కేసును నెక్స్ట్ మంత్ 15th వాయిదా వేస్తున్నాను. అప్పటిదాకా 14 రోజులు రిమాండ్ విధించబడుతుంది. నో, నేనేం చేయలేదు. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి సార్. ఆధార్, ఆధార్, ఆధార్. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్. అయ్యో, మళ్ళీ జైలుకు పంపుతుంటారే. అయ్యో, ఏం తమ్మి చేసేది? మనిషి పరువు మొత్తం పాయే, ఇంటి పరువు పాయే. 14 రోజుల దాకా మీ బాబాయ్ జైల్లోనే ఉండాలన్నాయే. ఏం కర్మ చేస్తే ఇంత పాపం తగిలిండాది దేవుడా? కానిస్టేబుల్స్ తీసుకురండి. అలాగే సార్, రండి సార్. మీరు అదే తప్పకండి. ప్రసాద్, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మేడం. చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. కెమెరా కోర్ట్ ఎంట్రన్స్ మీదనే ఉండాలి. ఓకే మేడం. సురేష్, నువ్వు కూడా రెడీగా ఉండు. ఓకే మేడం. జగధాత్రి, నా కళ్ళ ముందు నుంచే తీసుకెళ్తావా? ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను. అంబులెన్స్ వచ్చిందేంటి? లోపల ఎవరికైనా ఏమైనా జరిగిందా? దూరంగా తప్పకోండి, తీసుకెళ్ళండి. చూస్తూ ఉండు దివ్యాంక, నీకు తెలియకుండానే నీ కళ్ళ ముందు నుంచే తీసుకెళ్తాను. దివ్యాంక, ఫోకస్, ఫోకస్. ఎవరేం చేస్తే నీకెందుకు? నీకు సుధాకర్ విజువల్స్ తీసుకొని టెలికాస్ట్ చేయడం ఇంపార్టెంట్. ఏంటి దివ్యాంక, ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఓ, మా మావయ్య గారి కోసం వెయిట్ చేస్తున్నారా? ఆయన ఇలా రావడం లేదు కదా. నిజం? అక్కడ అంబులెన్స్ ఉంది కదా, అందులోనే తీసుకుని వెళ్తున్నారు. ఆఫ్టర్ ఆల్, మాటలు రాని పిల్లలకి చదువులు చెప్పే పంతులమ్మవి. నీకే అన్ని తెలివితేటలుంటే కోట్ల బిజినెస్ చేస్తే నాకెన్ని తెలివితేటలుండాలి? ఇప్పుడు నువ్వు చెప్పావని నేను అక్కడికి వెళ్ళానే అనుకో, మీ మావయ్యని ఇటు నుంచి తీసుకుని వెళ్తావా? నీ తెలివితేటలు నా దగ్గర పనిచేయవు. నమ్మరా? సరే, మీ ఇష్టం. కానీ ముందే చెప్తున్నాను, మళ్ళీ నేను మీకు చెప్పలేదని మాత్రం చెప్పకండి. దివ్యాంక గారు, బ్రేకింగ్ న్యూస్ చెప్తానని ఇక్కడున్నారండి. సుధాకర్ గారిని అంబులెన్స్లో తీసుకుని వెళ్తున్నారు. అయ్యో, అక్కడ మా మావయ్యని తీసుకెళ్లిపోతుంటే ఈ పిచ్చిది ఇక్కడ ఏం చేస్తుంది? వెళ్ళి న్యూస్ కవర్ చేయండి. న్యూస్ ఎక్కడుంటే ఈ దివ్యాంక అక్కడుంటుంది. నాకు తెలుసు ఎక్కడి నుంచి సుధాకర్ వస్తాడో. న్యూస్ కాదు దివ్యాంక, న్యూస్ సెన్స్ ఎక్కడుంటే నువ్వు అక్కడుంటావు. సార్, సార్, మీరు ఒక్కరే వచ్చారేంటి? సుధాకర్ ఎక్కడ? ఇంకెక్కడ సుధాకర్ అమ్మా, ఇందాక మా వాళ్ళు తీసుకెళ్లారు కదా.
వెళ్ళిపోయాడా? ఎలా? అక్కడ అంబులెన్స్ ఉంది కదా, అందులోనే తీసుకుని వెళ్తున్నారు. అంబులెన్స్ లో తీసుకెళ్ళిపోయారా? మా మామయ్య గారికి సంబంధించిన న్యూస్ కానీ క్లిప్పింగ్స్ కానీ నీ ఛానల్లో నువ్వెలా వేస్తావో నేను చూస్తా. నేను కూడా నీకు ఛాలెంజ్ చేసే చెప్తున్నాను. నీ కళ్ళు ముందు నుంచే తీసుకెళ్తామని ఛాలెంజ్ చేశాం, మళ్ళీ నీ కళ్ళ ముందు నుంచే తీసుకెళ్ళాం. అయినా నువ్వేమీ చేయలేకపోయావు దివ్యాంక, ఇదంతా మోసం, దగా కుట్ర. నీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చావు, నువ్వే దాన్ని నమ్మలేదు. సుధాకర్ గారిని అంబులెన్స్ లో తీసుకుని వెళ్తున్నారు, అది మా తప్పు ఎలా అవుతుంది? ఈ ఓటమి నుంచైనా నీతిని నేర్చుకో దివ్యాంక. నిజం కోసం పాకులాడాలి కానీ ఇలా ఒకరి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఇలానే ఆఖరికి నలుగురిలో నవ్వులు పాలవుతాం. ఇప్పుడు నువ్వు ప్రూఫ్స్ లేని ఏ బ్రేకింగ్ న్యూస్ వేసినా అదంతా తప్పని మేం చెప్తాం. సో నువ్వు ఛాలెంజ్ లో ఓడిపోయావు. లేదు, నేను ఓడిపోలేదు, నేను ఓడిపోలేదు. దివ్యాంక, ఏంటి అర్థం లేని ఆవేశం? ఇలారా, అమ్మి వాళ్ళ మీద తర్వాత గెలవచ్చు, మళ్ళీ తర్వాత సంబరపడచ్చు, కానీ ముందు ఆసుపత్రికి పోదాం పోదండి. ఆయనకి ఏమవుతుందోనని భయంగా ఉండదమ్మి. మావి గారికి ఏం కాలేదు అత్తయ్య గారు, ఆయనకి కళ్ళు తిరగలేదు, అదంతా ఒక నాటకం. నాటకమా? మాకేం అర్థం కావట్లేదు. మావయ్య గారు కోర్టు నుంచి వచ్చిన మరుక్షణమే మావయ్య గారు అరెస్ట్ అయిన విషయం బ్రేకింగ్ న్యూస్ చెప్పాలనుకుంటుంది ఆ దివ్యాంక. అందుకే మావయ్య గారిని కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేయమని చెప్పా. సరే మేడం. నువ్వు సూపర్ వదిన, అసలు ఏమన్నా ప్లాన్ వేసావా? నువ్వు గ్రేట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.